గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో 4500 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుర్తించిన పనులను వారం రోజుల్లో ప్రారంభించి సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా తాళ్ళపాలెం పంచాయతీలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మంగినపూడి బీచ్ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి రవీంద్ర శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం బీచ్ రోడ్డున ఉన్న మట్టిని దోచుకుందని మంత్రి ఆరోపించారు. డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 4500 కోట్ల రూపాయలతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పనులు చేపట్టడానికి నిన్ననే శ్రీకారం చేయడం జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గానికి 15 నుంచి 20 కోట్ల రూపాయలు తగ్గకుండా మరి ఈరోజు నిధులు కేటాయింపు చేసుకోవడం జరుగుతుంది. ఆ పనులని నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కంకిపాడులో స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఆ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని పల్లెల్లో కూడా పెట్టినటువంటి రోడ్లన్నీ కూడా ప్రారంభించుకోవడం, వాటిని సంక్రాంతి లోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో పెట్టుకోవడం జరిగింది. మరి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు ఇప్పటికీ 20 కోట్ల రూపాయల రోడ్లని, డ్రైన్లని, అలాగే గోకులాలని ఐడెంటిఫై చేసుకున్నాం. మరొక 10 కోట్ల రూపాయలు కూడా అదనంగా మళ్ళీ మనకి వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం. పంచాయతీ